నిన్న సజ్జల గారికి నోటీసులు ఇచ్చారు కదా, ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ గత 4.5 నెలలుగా పిచ్చోడి చేతిలో రాయిగా మారిందనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంది. ఆ విమర్శలు ఈ నిజం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది తప్పితే అర్థం పర్థం లేదు. ఆయన విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుంటే లుకౌట్ నోటీస్ ఇచ్చాం మీకు అని ఆపటం ఏంటి? హైదరాబాద్ వచ్చేవాడిని అది అక్కడే పోలీసులు ఎంత అస్తవ్యస్తంగా అధ్వానంగా వ్యవహరిస్తుంది అర్థమవుతుంది. ఓ పక్క ఎమ్మెల్యేలు ఏమో మహిళల్ని చేస్తేనేమో రాజీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఇప్పటికి ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళనేమో తీసుకొచ్చి పార్టీ ఆఫీసులు బీజేపీ వాళ్ళు కూడా మొన్న రాజీ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ మీద కేసులు పెట్టరు, వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. ఎవరో ఒక మోసకారి నటిని తీసుకొచ్చేమో ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. ఇక విధ్వంసం చేసే తెలుగుదేశం వాళ్ళు చేసిన విధ్వంసానికి సంబంధించి కేసులే సరిగా లేవు. ఇక వైపు మొన్న బీజేపీ వాళ్ళు జగన్ గారి ఇంటి మీద దాడి చేశారు, మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఎంతవరకు కేసు పెట్టారు? మరి దగ్గుబాటి పురంధరేశ్వర గారిని కూడా ఆ కేసులు విచారిస్తారా? ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు కొంత తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఇద్దరు కొందరు అతిగా మాట్లాడేవాళ్ళు జగన్ గారిని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని నానా రచ్చగా మాట్లాడారు, నోటికి వచ్చినట్లల్లా బూతులు తిట్టారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు కొందరు దాడి చేశారు, దాడిని నేను కూడా సమర్థించను. అతని మీద చర్య తీసుకుంటే సరే తిరిగి తీసుకోవాలి, అది వేరే విషయం. సరే దాడి చేసినందువల్ల కొంత అప్పుడు కేసు పెట్టారు, అయినా నీకు చాలేదండి, కొంచెం మళ్ళీ మీరు వాళ్ళ మీద కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఆ కేసు ఆధారంగా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి చేస్తే ఇదంతా ఏంటంటే తన మీద కేసులు సాక్ష్యాధారాలతో సహా పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న లోకేష్ గారు కానీ తట్టుకోలేక ఏదో రకంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంతో వీళ్ళు చేస్తున్నట్టుగానే కనపడుతుంది. అందులో భాగంగా వీళ్ళ నోటీసులు ఇచ్చి పిలిచారు. మరి తర్వాత రోజుల్లో మరి వెంటనే అరెస్ట్ చేస్తారా, కొన్నాళ్ళు ఏమైనా చేయొచ్చు, అరెస్ట్ చేస్తే చేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళ కసితోటి కదా దీని, నిజానికి అంత పెద్ద కేసు కూడా కాదు. ఈ విశేషం ఏంటంటే అనేక తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలేమో రాజీలు చేస్తారు, అలాగే సొంత పిఎస్ స్కిల్ స్కామ్లో ఉంటేనేమో విదేశాలకు పంపించేస్తారు. ఆయన ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ తిరిగి రాడు, విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న సజ్జలకేమో లుకౌట్ నోటీస్ ఇస్తారు. సో దీన్ని బట్టే ఈ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతూ ఉంది. ఏదేమైనా కాస్త గతంలో ఎప్పుడు ఇంత చంద్రబాబు గారి గవర్నమెంట్ కూడా ఇంత అధ్వానంగా ఉందని నేను ఇప్పుడు చెప్పలా, ఇంత నీచంగా ఉందని నేను చెప్పలా. కానీ ఈసారి ఎందుకో చాలా డిస్టర్బ్డ్గా అంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూశారు కదండి, సార్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.